రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి జనజాతర బహిరంగ సభలో శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు బీఆర్ఎస్ 10 ఏళ్లు ద్రోహం చేసిందని అన్నారు. బీఆర్ఎస్ అంటేనే బిల్లారంగా సమితి అని, డిసెంబర్లో జరిగిన సెమీఫైనల్స్ లో బిల్లారంగాను ఓడించామని, ఫైనల్స్ లో మోడీ అమిత్ షాలను ఓడించాలని ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు రావాల్సిన హక్కులు నిధులు ఇవ్వకుండా ప్రధాని మోడీ అవమానించారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అవమానించిన మోడీకి రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు ఉందా అంటూ ప్రశ్నించారు. కోనసీమ నుంచి చిత్రసీమ వరకు అన్ని ట్విట్టర్లోనే ట్విట్టర్ టిల్లు మాట్లాడతాడని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్ల రద్దుకు మోడీ ప్రయత్నిస్తూ ఉంటే కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. 40 కోట్ల ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేశారని, 60 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచేల రాజేందర్రావు విద్యావంతుడు, పార్లమెంట్ లో ఉండాలని అన్నారు. నేను మా నాయకులకు మా కార్యకర్తలకు ఒక మాట చెప్పదలుచుకున్నా, డిసెంబర్ లో జరిగిన సెమీఫైనల్స్ సెమీఫైనల్స్ లో బిల్లా రంగాలను ఓడించడం, ఇప్పుడు ఫైనల్స్ లో మోడీ అమిత్ షా తోని రేపు ఫైనల్స్ జరగబోతున్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, తెలంగాణకు రావాల్సిన హక్కులు నిధులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణను అవమానించారు. మన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణకు నిధులు ఇవ్వలేదని మేము అడిగితే ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని తప్పు పట్టిండు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవమానించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వాలి, వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి, రంగారెడ్డి జిల్లాలో ITIR కారిడార్ ద్వారా 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, గిరిజన విద్యార్థులు చదువుకోవడానికి గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని, ఐఐటీఐఎంల ద్వారా ప్రపంచానికి మన మేధా సంపత్తిని ఎగుమతి చేయడానికి చదువుకోవడానికి యూనివర్సిటీలను ఆనాడు పునర్విభజన చట్టంలో మంజూరు చేయించింది. కానీ దురదృష్టవశాత్తు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆయన గుజరాత్ తప్ప ఏ రోజు కూడా తెలంగాణ గుర్తు రాలే. తెలంగాణకు ఇవ్వాలనే ఆలోచన కానీ ఆనాడు చట్టబద్ధంగా మనకిచ్చిన హక్కులను కానీ